Namaste. Dr. Bandari Usha Naveen, Gynaecologist, Brindavan Hospital, Nizamabad. ఈ రోజు మీ ముందుకి మనము ఈ యొక్క రోజులు చూసుకున్నట్లయితే నా వెడేస్ ఒత్తిడి 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 స్ట్రెస్ 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 మరి ఈ స్ట్రెస్ రిలీవ్ అవ్వాలి అంటే ఈ ఒత్తిడి నుంచి మనము దూరంగా ఉండాలి అని అంటే మరి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. అయితే కొన్ని టిప్స్ మీతో నేను షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అయితే ఈ యొక్క స్ట్రెస్ అనేది ఎవరికైనా ఉంటుంది, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా ఉంటుంది. మరి ఎప్పుడు స్ట్రెస్తో ఉంటే మన ఆరోగ్య పరిస్థితి ఏంటి, చాలా దారుణంగా తయారవుతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగే కొద్దికి నిద్ర ఉండదు, తలనొప్పి ఉంటుంది, ఇరిటబుల్ ఉంటాము, దేన్ని ఎంజాయ్ చేయలేకపోతాము, మన యొక్క లైఫ్ స్టైల్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. దాని ద్వారాగా మనమే కాకుండా మన పక్కన ఉన్న వాతావరణం అంతా కూడా అన్హెల్దీగా కనిపించే అవకాశం ఉంటుంది. మరి ఈ ఒత్తిడి నుంచి లోను కాకుండా ఒకవేళ ఈ స్ట్రెస్ అనేది మనం దూరం అవ్వాలి అని అంటే మరి మనము ఏం చేయవచ్చు, మన దినచర్యలో మనము ఏమేమి అవలంబించుకోవచ్చు, ఏమేమి పద్ధతులను అలవాటు చేసుకోవచ్చో మీ ముందు కొన్ని షేర్ చేసుకోవాలని ఈరోజు నేనున్నాను. అయితే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఎప్పుడు మనము చెప్తూ ఉంటాం, వ్యాయామం. అయితే ఈ వ్యాయామం అనేది మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ చిల్డ్రన్ కానీ, అంటే మన యొక్క కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ ఎవరైనా ఎల్డర్లీ, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క లైఫ్ స్టైల్లో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకు అంటే ప్రతిరోజు మనము మన యొక్క పనులు, అంటే ఆఫీస్ కానీ లేదా ఎవరి జాబ్ కానీ కాలేజ్ కానీ, వాట్ మే బీ ఇట్ ఈస్ వాట్ మైట్ బీ ఇట్ ఈస్ బట్ ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది మన యొక్క దినచర్యలో ఉండాలి. అట్లీస్ట్ రోజు 30 మినిట్స్ మనము మన యొక్క బాడీని, అంటే వ్యాయామానికి మనము పెట్టుకున్నట్లయితే మనకు అది చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఎందుకు అంటే టైర్డ్నెస్ అనేది మనము అనుకుంటాము ఎక్సర్సైజ్ చేస్తే టైర్డ్ అయిపోతాం అలసిపోతామని. నో, మనము అది చేసేటప్పుడు మేబీ అలసిపోతామేమో, కష్టపడతాం కాబట్టి మన యొక్క క్యాలరీస్ని బర్న్ చేస్తాం, కానీ కాకపోతే ఆ యొక్క ఎక్సర్సైజ్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే గాలి మనకి ఆ టచ్ చేసినప్పుడు మన యొక్క బాడీకి వి ఫీల్ వెరీ ఫ్రెష్, చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఫీల్ అవుతాం, ఎంతూజియాస్టిక్గా ఫీల్ అవుతాం. సో ఇది ఒక రకమైన స్ట్రెస్ రిలీఫ్. రెండవది హెల్దీ డైట్. నేను రోజు మంచి ఆహారమే తీసుకుంటున్నాను అని మనం అనుకుంటాం, కానీ అందుట్లో మనం ఎంతవరకు ఆ యొక్క ఆహార నియమాలు అనేది బ్యాలెన్స్డ్ డైట్, అంటే ఎప్పుడైనా కూడా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అని ఎప్పుడు అంటామంటే అందుట్లో కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ వాటి యొక్క కరెక్ట్ పద్ధతిలో మన యొక్క శరీరంలోకి వెళ్ళినప్పుడే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఎందుకు అంటే మనకి ఇష్టమైన ఫుడ్, సపోజ్ ఇంట్లో చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్ని, వాడికి అది ఇష్టం కదా తిననండి అంటాం. సపోజ్ జంక్ ఫుడ్ లైక్ పేస్ట్రీస్ కానీ లేదా కూల్ డ్రింక్స్ కానీ లేదా మనకి బయట వచ్చే కేక్స్ కానీ లేకపోతే పొడో చిప్స్ కానీ ఇవన్నీ కూడా చాలామంది ఇష్టపడతాం. ఇన్ఫ్యాక్ట్ పెద్దవాళ్ళము ఈవెన్ ఎవరైనా సరే, అంటే ఆ క్రంచీ క్రిస్పీ అనేది ప్రతి ఒక్కళ్ళం కూడా మనము ఇష్టపడుతూ ఉంటాము, ఎంజాయ్ చేస్తూ ఉంటాము. బట్ వాటి వల్ల మనకి ఎంతవరకు న్యూట్రిషన్ అనేది వస్తుంది అనేది మనం ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. సో సెకండ్ ఈజ్ వీ షుడ్ ఫాలో బ్యాలెన్స్డ్ డైట్, హెల్దీ డైట్. దానివల్ల
మనము ఈ యొక్క స్ట్రెస్ అనే ఒత్తిడి నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. మూడవది, మనము కొంతమందికి హ్యాబిట్స్ అంటే లైక్ కెఫిన్, కాఫీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, లేదా కొంతమంది టీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, కొంతమంది కూల్ డ్రింక్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వీటన్నిటిని మనం లిమిట్ చేసుకోవాలి. ఎందుకు అంటే చాలా వరకు ఒక రోజుకి 400 గ్రాములు అంటే 400 గ్రామ్స్కి అన్న ఎక్కువ తీసుకోకూడదు. అంటే 400 గ్రామ్స్ అంటే మనకి 4 to 5 కప్స్ ఆఫ్ కాఫీ. సో యూజువలీ మార్నింగ్ లేవగానే ఏ కప్ ఆఫ్ టీ ఆర్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఈజ్ ఓకే. బట్ మనకి అదే పనిగా కొంతమంది 2 టైమ్స్ ఆర్ అంటే లైక్ గంటకు ఒకసారి తీసుకోవటము, దినమంతా కూడా మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ కాఫీని టీని, కొంతమందికి కూల్ డ్రింక్స్ అలవాటు ఉంటాయి, ఇవన్నీ తీసుకున్నప్పుడు వేడిగా ఉంటుంది, మనకి మంచిగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. బట్ అది బాడీలో వెళ్తున్న కొద్దిగా మనకి నిద్రలేమి అంటే స్లీప్లెస్నెస్ ఉంటుంది, ఇరిటబుల్ ఉంటుంది. అది ఆటోమేటిక్గా నిద్ర లేనప్పుడు మనము నెక్స్ట్ డే మన పని అనేది మనం ఫ్రెష్గా చేసుకోలేము. ఇంకా ఇంకేమి మనం చేయొచ్చు అంటే సెల్ఫ్ కేర్. మన యొక్క మన సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనము మనకిష్టం వచ్చినట్టుగా మన టైంని స్పెండ్ చేసుకోవడం. అంటే యోగాకి వెళ్ళొచ్చు, యోగా వల్ల మెడిటేషన్ ఉంటుంది, అందుట్లో మనకి ఏదైనా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటుంది. అండ్ మెడిటేషన్ వల్ల, ధ్యానం వల్ల మనము ఆలోచన విధానం కానీ లేకపోతే మనం మాట్లాడే విధానం కానీ మన పద్ధతులు కానీ చాలా వరకు చేంజెస్ని గమనిస్తూ ఉంటాము. సో వై కాంట్ వి ఇన్వైట్ యోగా ఇన్ అవర్ లైఫ్స్? అంటే యోగాని మనము ఎందుకు అభ్యసించకూడదు? యోగా వల్ల మనకి ఇన్ని మంచి కారణాలు ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు అవలంబించకూడదు అనేది ఒక్కసారి ఆలోచించండి. అలాగే స్పెండ్ విత్ నేచర్, మార్నింగ్ వాక్. అంటే మనము చాలా వరకు పొద్దునే లేవగానే అరే మనకి ఈ పనులు ఉన్నాయి, ఈ టైం కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇవి చేసుకోవాలని మన దినచర్యలో ఉంటుంది. బట్ మనము కొంత నేచర్తో చల్లటి గాలి, వాక్ ఫర్ లైఫ్ వైల్డ్ అవుట్సైడ్ కొంచెం మనం నేచర్తో స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో కొంచెము వాకింగ్కి వెళ్ళటము లేదా గార్డెనింగ్. కొంతమందికి గార్డెనింగ్ ఇష్టపడతారు, కానీ చేయాలంటే మనం చేయలే, అబ్బా తర్వాత చేసుకుందాంలే అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ గార్డెనింగ్ అనేది ఒక హాబీలాగా, ఒక హ్యాబిట్లాగా మార్చుకుంటే ఎవ్రీడే వీ టాక్ విత్ ఆ ప్లాన్స్. అంటే రోజు మనము మన యొక్క ప్లాన్స్తో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. సో వై కాంట్ వీ చూస్ దాట్? మనం ఎందుకు చూస్ చేసుకోకూడదు? అది మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మన యొక్క స్ట్రెస్ రిలీఫ్ అనేది మన ఇంట్లోనే కూర్చొని మనము చేసుకోవచ్చు. అలాగే వీక్లీ వన్స్ అంటే మూవీస్ చూడటము, పిల్లలతో కూర్చొని లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ఒక వీక్లీ వన్స్ ఆఫ్ తీసుకొని, లేదా ఒక 3 అవర్స్ ఒక 4 అవర్స్ అట్లా బ్రేక్ తీసుకొని మనము మూవీ చూడటము, దట్ ఈజ్ ఏ వెరీ గుడ్ రిలీఫ్. అలాగే కర్డ్లింగ్. కర్డ్లింగ్ అంటే మనం ఎప్పుడు కూడాను ఫాస్ట్గా ఆ పని చేసుకున్నాం, ఈ పని చేసుకొని ఇప్పుడు వెళ్తూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం. బట్ ఎవరైనా ఆ టైంలో మనకు వచ్చి చక్కగా భుజం మీద దట్టి ఏంట్రా నాన్న అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. అంటే ఆ సాఫ్ట్ టచ్, ఆ టెండర్ టచ్ అనేది మనకి ఎవరైనా మన హోమ్లో కానీ, మన అట్మాస్ఫియర్లో కానీ, లేకపోతే మనం ఉద్యోగం చేసే దగ్గర కానీ, లేకపోతే మన రిలేటివ్స్ కానీ, మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఏమన్నా ఇరిటబిలిటీ ఉంటే ఎవరైనా వచ్చి ఆ సాఫ్ట్ టచ్, ఆ టెండర్ టచ్ అనేది, ఆ కేరింగ్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటే మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అంటే ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే స్ట్రెస్కి ఒక రకమైన రిలీఫ్. అంటే ఇవన్నీ కూడా మనము ఏదో ఒకటి దినచర్యగాను అలవాటుగాను మార్చుకుంటూ ఉంటే స్ట్రెస్కి చాలా వరకు దూరంగా ఉంటాం. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా ఫోన్ యూసేజ్ ఎక్కువ ఉంది, గ్యాడ్జెట్స్ ఎక్కువ ఉన్నాయి, ట్యాబ్స్ ఎక్కువ ఉన్నాయి. పిల్లలు చూడకపోతే ట్యాబ్స్ పట్టుకొని చూస్తూ ఉంటారు, పెద్దలు చూడకపోతే ఫోన్స్ పట్టుకొని చూస్తూ ఉంటారు. సో మనము ఆ గ్యాడ్జెట్స్ పట్టుకున్నప్పుడు కానీ ఫోన్ పట్టుకున్నప్పుడు కానీ గమనించుకున్నట్లయితే మనం ఎంత టైం వాటికి కేటాయిస్తామో మనకే తెలియదు. మనము
ఒక 15 మినిట్స్ అనుకుంటాం, ఆ 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అవుతుందా లేదా 1 అవర్ అవుతుందో కూడా మనం గమనించుకోము. సో వాటిని మనం అవాయిడ్ చేసుకోవాలి. మనం ఎంతవరకు వాటితో మనకి పని ఉందో అంతవరకే మన పనిని చేసుకొని పక్కన పెట్టే అలవాటు మనం నేర్చుకోవాలి. అలా చేయగలిగినట్లయితే మన పిల్లలు కూడా మనని చూసి వాటికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఈ గ్యాడ్జెట్స్, ఈ యొక్క మొబైల్స్, ట్యాబ్స్ ఇవన్నీ యూజ్ చేయడం తప్పు కాదు, బట్ వాటిని టైం లిమిట్ లేకుండా మనం యూజ్ చేయడం ద్వారాగా ఐస్ స్ట్రెయిన్ అవుతాయి, స్లీప్ ఉండదు. మనం చూసినంతసేపు వీ విల్ ఎంజాయ్, బట్ అది బంద్ చేయంగానే మనకి నిద్ర అంత తొందరగా పట్టదు. సో ఆ ఇన్సోమ్నియా అంటే ఆ స్లీప్లెస్నెస్ అనేది అది క్యారీ అవుతూనే ఉంటుంది. మన మైండ్ అనేది ఫ్రెష్గానే ఉండదు. అలాగే కొంతమందికి పెట్స్ ఇష్టం, అంటే కొంతమందికి కుక్కలను పెంచుకోవడం ఇష్టం, కొంతమందికి పక్షులను పెంచుకోవడం ఇష్టం. సో వై కాంట్ వి స్పెండ్ విత్ అవర్ పెట్? సో పెట్స్తో మనము మాట్లాడటము, వాటితో ఫన్ గేమ్స్ ఆడటము అనేది మనం అలవర్చుకుంటే అదొక టైప్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ రిలీఫ్ థింగ్స్. సో అంటే నేను అనుకోవటము మనం ప్రతి ఒక్కరం కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా మనం అందరము కూడా వీటిలో కొన్నిటి కొన్నైనా కూడా మనము ఇష్టమైనవి ఎవరికొకరికి ఉంటాయి కాబట్టి అవి పాటించుకోవచ్చు. కానీ వీటన్నిటికైనా ముఖ్యమైనది ఒకటి, అవాయిడ్ ప్రొక్రాస్టినేషన్. అంటే తరచుగా మనము వాయిదా వేయటం, అరే ఈ పని తర్వాత చేద్దాం, అరే ఈ పని, కొన్ని కొన్నిసార్లు మనకి ఇష్టమైన పనిని కూడా మనం వాయిదా వేస్తూ ఉంటాం. ఈ వాయిదాలు అనేది మనం మార్చుకొని ప్రయారిటీస్ని సెట్ చేసుకొని బౌండరీస్ని పెట్టుకొని క్లియర్గా మనం దేనికైతే అడిక్ట్ అవుతున్నామో దానికి నో చెప్పి మనము వీటిలో ఏ విధమైనది మనం ఒకటి అవలంబించుకున్నట్లయితే డెఫినెట్గా మన హెల్త్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. మనం హెల్తీగా ఉంటే ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది, చిల్డ్రన్ హెల్తీగా ఉంటారు, ఆ యొక్క ఇల్లే చాలా హెల్తీగా ఉంటుంది. ఐ థింక్ ఫ్రెండ్స్, సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ బండారి ఉషా నవీన్, బృందావన్ హాస్పిటల్, నిజామాబాద్.